వ్యాపార రంగానికి చేరుకోవడానికి ఎంతో శ్రమపడి ఉంటారు ఎన్నో కష్టాలను ఎన్నో ఏదో ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటారు ఇంత పెద్ద స్థాయికి రావడానికి ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు అంటే ఏం చెప్తారు సార్ కష్ట నష్టాల గురించి మాట్లాడాలనుకుంటే అది రెండు నిమిషాలు అయితే చెప్పేది కదా సినిమా కష్టాలనే చెప్పొచ్చు ఒక వరల్డ్లో చెప్పాలంటే సో చాలామంది అంటుంటారు ఇలాంటి కష్టాలని మేము సినిమాలోనే చూసాం కానీ రియల్ లైఫ్లో చూడలేదు సో మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతుంటామని చెప్పి చాలామంది చెప్తుంటారు ఈ స్థాయికి చేరుకోవడానికి మీ జీవన ప్రయాణం గురించి ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్ నేను పుట్టింది కొడంగల్ నియోజకవర్గం కిందికి వస్తుంది దౌలతాబాద్ మండల్ పోల్కంపల్లి గ్రామం సేవాబండ బండ తాండాలో నా బాల్యం అక్కడ జరిగింది అమ్మ నాన్న హైదరాబాద్లో కూలీ పనిగా చేసుకునేవాడు సో నేను పెరిగిందంతా నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర పెరిగాను ఎందుకు అక్కడ ఉండవలసి వచ్చిందంటే ఆ రోజుల్లో మా పరిస్థితులు అలా ఉండేటివి ఎందుకంటే కూలీ పనికి చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉండడానికి సదుపాయం ఉండేది కాదు కాబట్టి ఊర్లో ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా నా ఆలోచనతో అక్కడే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నా బాల్యంలో ఎలా జరిగేదంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు దాదాపు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాడిని ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని నాతో పాటు ఇంకా నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు దాంట్లో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో ఉన్న కొంతమంది డిపార్ట్మెంట్స్లో పని చేస్తున్నారు కొంతమంది ఇంకొక రకం చేస్తున్నారు బట్ నేను మాత్రం ఈ వ్యాపార రంగానికి వచ్చాను కానీ మేము బాల్యంలో పడ్డ ఇబ్బంది కూడా మారుమూల గ్రామంలో మేము గిరిజన గిరిజనులం కాబట్టి మాకు ఉండడానికి కూడా ఇల్లు కూడా ఉండేది కాదు పూరి గుడిశ మా జీవనం సాగించుకుంటూ వచ్చేవాళ్ళము విద్యాభ్యాసం మాత్రం తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి చాలా డిఫికల్ట్ ఉండేది ఇంగ్లీష్ కూడా అర్థమయ్యేది కాదు హిందీ సరిగా మాట్లాడే వాళ్ళం కాదు అలా అలా అది టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను మీ కాలేజ్ మీరు చదువుకున్నారు కాలేజ్ ఎక్కడ అంతకన్నా ముందు టెన్త్ వరకు కింద మీద అంటే మీకు తెలుసు ఊర్లో ఎలా ఉంటుంది చదువులు గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉండేది ఏంటనేది సో చాలా కష్టపడుకుంటూ అలా చేసుకుంటూ టెన్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒకటే ఆలోచన ఉండేదికి హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళిపోవాలి హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎందుకు సరే అలా అంటే ఈ రోజు కూడా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే పట్టణాల్లో బతికే వాళ్ళకేమో ఊర్లో వెళ్ళి ఎలా బతకాలి అనే ఆలోచన ఆలోచిస్తుంటారు గ్రామాల్లో ఉన్న వాళ్ళకేమో పట్టణాల లైఫ్ స్టైల్ నచ్చుతా ఉంటుంది ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కొట్లాడుకుంటున్నట్టే ఉంటుంది పట్టణాల స్టైల్ ఏమో ఊరు వాళ్ళకి నచ్చదు ఊరు వాళ్ళ స్టైల్ ఏమో పట్టణ వాళ్ళకి నచ్చదు కానీ ఆ రోజుల్లో నేను ఊర్లో బతికేవాడిని కాబట్టి హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే ఆలోచనతో హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఆలోచన ఉండేది ఒకటి రెండవది ప్రతి ఒక్కరు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో ఒక కూలీనాలు చేసుకుని చేసుకున్నా కూడా మంచి ఇన్కమ్ వచ్చేది పర్ రోజుకి సంపాదించుకోవాలనుకున్నా కూడా యాభై రూపాయలు వంద రూపాయలు ఆ రోజుల్లో కూలీలు ఉండేది నేను మాట్లాడుతున్నది ఎప్పుడు అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ నా మార్చ్ నైన్టీన్ నైన్టీ నైన్లో నా టెన్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ డే నేను హైదరాబాద్ బస్సు పట్టుకొని వచ్చేసాను ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఆఫ్టర్ టెన్త్ ఎగ్జామ్ ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో నెక్స్ట్ డే వచ్చేసాను సో ఎందుకంటే చిన్నప్పుడు దాదాపు పదహారు సంవత్సరాలు నేను తాతయ్య దగ్గర అమ్మ దగ్గరకుండా అమ్మ నాన్న దగ్గర పోవాలని ఒక ఆతృత ఉండేది కూడా దట్టు పట్టణాన్ని చూడాలి హైదరాబాద్కి వెళ్తున్నాను అని ఒక ఆతృత ఉండేది అందుకని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఎల్బి కాలేజ్ అని చెప్పేసి మేదీపట్నంలో ఉంటుంది అక్కడే నేను చదువుకునేవాడిని కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా సరిగా చదువుకున్నానా అంటే మీకు తెలుసు ఆ రోజులు ఎలా ఉండేది అని చెప్పి సరిగా చదువు ఇంట్రెస్ట్ అని విన్నాం కదా నిజమేనంటారా కానీ అది ఇంట్రెస్ట్ తర్వాత కలిగింది కానీ స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ మాత్రం కలగల ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా సరే పిల్లలకి ఎలా ఉంటుంది నా పిల్లడు డాక్టర్ లాయర్ ఇంజనీర్ కావాలని ఆలోచన ప్రతి ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఆ భాగంలోనే మా అమ్మ కూడా నా కొడుకుని డాక్టర్ చేయాలని ఒక ఆలోచన ఉండేది అందుకని మా అమ్మ నన్ను బైపీసీ తీసుకోమని చెప్పేసి ఇచ్చింది మనం చదువుకున్నది తెలుగు మీడియం పంతులు గారు చెప్పేది ఒక ముఖార్థం ఏది కాదు అలా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనా సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయిపోయాను సో మా అమ్మ కోపం వచ్చింది నేను ఇంత కష్టపడి చదివిస్తుంటే నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి కోపం వచ్చి నువ్వు చదువుకు పనికి రావురా నాతో పాటు రా నువ్వు కూలి పనికి వెళ్దామని చెప్పేసి కూలి పనికి తీసుకెళ్ళింది అయితే నేను ఎంత ఊర్లో పని చేసినా కూడా పార పని చేసేటప్పుడు చేతుకు దద్దులు వస్తాయి సో మా అమ్మతో పాటు పోయినప్పుడు ఆ రోజు ఒకరోజు పని చేస్తే నా చేతికి దద్దులు వచ్చేసాయి సో అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది కి మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే నేనేం చేస్తున్నాను అనే సెల్ఫ్ డిజైర్ అనేది నా దాంట్లో డెవలప్ అయింది ఒకటి ఓరు ఎంత చెడ్డవాడైనా సరే ఏ వ్యక్తిలో అయినా సరే ఒక మంచి గుణం అనేది ఉంటుంది అది నా దాంట్లో ఉండేది ఏంటంటే పేపర్ చదవడం ఈ రోజుకి ఫిల్ డేట్ కూడా నేను కళ్ళు తెరిచానంటే ఏదో ఒక న్యూస్ పేపర్ ఉండాలి ఎకనామిక్ టైమ్స్ లేకపోతే డెకర్ క్రానికలో లేకపోతే ఓ లేకపోతే ఆ రోజుల్లో అయితే వార్త వచ్చేది నేను చదివే రోజుల్లో సో ఆ రకంగా నాకు ఇంట్రెస్ట్ కలిగింది సో అక్కడ నుంచి ఇక అలాగే కూలి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వచ్చేసరికి మా మిత్రుడు ఉంటాడు ఒకడు సురేష్ అని చెప్పేసి నా క్లాస్ పెట్టాడు వాడు అరే నువ్వు ఎంతో కొంత చదువుకున్నావురా మరీ కూలి పని చేయడం ఏంటి అనే ఆలోచనతో అతను ఏం చేశాడంటే నాకు పెట్రోల్ బంక్లో నాకు ముందు జాబ్ పెట్టించాడు అతను అప్పుడే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని కొత్తగా వచ్చాయి ఆ పెట్రోల్ బంక్ కూడా మనకు మెహదీపట్నంలో మన బీజేపీ నాయకుడు ఒక అతను ప్రేమ్ సింగ్ రాథోడ్ అని చెప్పేసి ఉంటాడు అతను పెట్రోల్ బంక్ కొత్తగా పెట్టాడు అప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంక్ కొత్తగా వచ్చాయి ఆ పెట్రోల్ లో నాకు జాబ్ పెట్టించాడు అలా చేస్తూ నేను పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడిని ఎర్లీ మార్నింగ్ ఏమో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్ సబ్స్క్రిప్షన్ పెంచుకునే జాబ్ వచ్చేది అంటే మామూలుగా డీసీ చదువుతున్నాడు అనుకోండి సో అలా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ కి కన్వర్ట్ చేయాలని మా దగ్గర ఈ ఆఫర్లు ఉన్నాయి సార్ ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి ఆ సబ్స్క్రిప్షన్ పెంచే కార్యక్రమం చేయాలి అలాగే ఆ రోజుల్లో ఎస్టీడీ బూతులు చాలా ఎక్కువ ఉండేవి కాబట్టి ఆ ఎస్టిడి బూత్ లో పనిచేసేవాడిని అట్లాగే పార్ట్ టైం జాబ్ గా మళ్ళీ కొరియర్ డోర్ టు డోర్ డెలివరీ చేసే కొరియర్ జాబ్ లో చేసుకుంటే ఇవన్నీ ఎందుకంటే నాకు ఆ రోజు నుంచి ఏదో నాకు ఆ మరి డబ్బు సంపాదించాలని ఆకాంక్ష బాగుండేది ఎందుకంటే ఊర్లో పుట్టి పెరిగాను కాబట్టి డబ్బు 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 అనేది బాగా ఆకాంక్ష బాగా పెరిగేది కాబట్టి డబ్బు అనేది ఊర్లో తెలిసింది ఊర్లో తెలిసింది సార్ అందుకని ఆ భాగంలో జాబ్ చేయాలి జాబ్ చేయాలని ఆలోచనతో ఈ రకంగా ప్రయాణం మొదలు చేసుకుంటూ 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 వచ్చాను అలా చేస్తూ చేస్తూ వస్తే ఇంటర్మీడియట్ మళ్ళీ ఏదో కొత్త పని చేస్తున్నాను కదా అని చెప్పి కూలి పని చేసుకుంటే ఎన్ని రోజులు బాగుంటుందని చెప్పేసి డిస్టెన్స్ నుంచి మళ్ళీ నేను ఎంబీఏ కూడా ముందు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఇంటర్ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ డిస్టెన్స్ నుంచి ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను మార్కెటింగ్లో